संसारतापानदखलासमालगतायालवलोक्यसज्ञवन्दिबोधामृतसेकवृष्टा सौमेघचर्वेङ्कटदेशिकाङ्गी श्रीशैलेशदयापद्मं शिवज्ञानमदिवारुणवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरम् लक्ष्मीनाथसमारम्भां नाथयामनमजगाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्पराम् यस्तनया विभूतः सर्वं यदेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलपतेर्वगुणाभिरामं श्रीमद्दङ्गयुगलं भूतं ेणुपदकालयतिन्द्रमिश्रां श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् यो नित्यमच्युतपदामजयमोहतस्तदानि रामानुजस्य चरणौ गुरुमुखमनधीज प्राहवेदानन्दपतिपदिग्लब्धं शशतममलमन्यं रङ्गनाथस्य साक्षात् द्विजगुलतिलकन्दं विष्णुचित्तमामि नीलाकेशोच्चकृष्णं पाराज्यं त्वं द्वितीयदशरसिद्धमध्यापयन्ति स्वचित्तायां सति निगलितं यापलाकृज्य भुङ्क्ते गोदातस्यैनमयितमितं भूये वास्तुभूयः व्यासं वसिष्ठनब्दारं शके पौत्रमगवशं पराशरं त्वजुं वन्दे जुगदासं तपोनिधिम् हरिः ओ पार्थाय प्रतिबोधितं भगवत नारायणाय नीलस्वयं व्यासेन ग्रथितं पुराणमुनिना मध्ये महाभारतम् वेदान्तामृतवैषिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्बत्वानुसं ददामि भगवद्गीते भवद्वेषिणी ఆరోపిస్తూ ఉన్నారు అంటే స్పష్టావచ్చి అన్నారట. మాకొట్టి వాళ్ళ సంగతి చెప్పవచ్చు. అనేక దోషములు ఉన్నాయి మా ఎందు, ఆ గుణములా లేవు. అటువంటి మమ్మల్ని దూషిస్తూ ఉన్నారు అంటే దాంట్లో ఆశ్చర్యపడవలసిన పనేమీ లేదయ్యా అన్నారు వాళ్ళు. అలాంటి యొక్క సర్వేశ్వరుని తన యొక్క అజహ స్వభావం చేత అవతరించి జగత్తుని లేవంతు కూడా ఉద్ధరించడానికయ్యా ఆయన వస్తే ఆయన్ని ఎందుకు ఆయన ఉద్ధరించడానికి వచ్చాయట. ఎప్పుడూ అసలు గోచరించకపోతే ఆ కేవలం అంధకారమయమై తెలుసుకోలేకపోతూ ఉంటారే వీళ్ళు అని చెప్పి తన యొక్క దివ్య మహిమలు చూపడానికి తన యొక్క అస్తిత్వం ఉన్నదే నేను కొన్ని ఉన్నాను సుమా మీ అందరికీ పైన అని తన యొక్క
ఆ ప్రేమ భావాన్ని తోపడానికి వాడు వచ్చేయిరో దానికి వాణ్ణి ఒట్టుకొని చిట్టి అనేక విధములైనటువంటి దోషణములు యావత్తు కూడా చేసి అధోగతికి పోతూ ఉన్నారు. అధోగతి కలుపు దిగమని చాటు కర్రు కలుపు దిగిరా రెండు కళ్ళు కొడుచుకున్నాడు. ఎవడేం చేస్తాడు దానికి? ఇచ్చింది కలుపు తీయటానికి, కానీ వాడి కళ్ళు రెండు పొడుచుకున్నాడు. పురుడు వాడు అయిపోయాడు, వాడే అనుభవిస్తాడు. అంటే ఎందున వాడు చేసుకున్నటువంటిదే కదా. అలాగే ఆ సర్వేశ్వరుడు నాడే ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వాడు వస్తే వాడి యొక్క దివ్య చర్యలన్నీ కూడా అపవ్యాఖ్యానములు చేసి ఆ రాముడు దేవుడు కాదు కృష్ణుడు దేవుడు కాదు ఆయన చేసినవన్నీ కూడా మంచి పనులు కాదు అని చెప్పి చెప్పడానికి పూనుకుంటూ ఉంటారు. ఆ విషయాన్ని ఎత్తుతూ ఉన్నారు ఇక్కడ. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః. ఇలా నేను అవతరించినటువంటి నా జన్మమును నా కర్మ ఉన్నది చేసేటటువంటి పనులు దివ్యం దివ్యములైనటువంటి విషమా, ఏది మానవ సహజములు కావివి. నా జన్మ అంతే, నా యొక్క పనులు అంతే. ఇలా దివ్యములు అని చెప్పి అవడు తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. మానవ సహజములు కావు, లోకాతీతములైనటువంటివి. సర్వేశ్వరుని యొక్క అవతారం వాడి చేష్టలన్నీ కూడా దివ్యములు అని ఎవడు తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. చక్రేహం పునర్జన్మ నైతి. ఆ తెలుసుకున్నంత మాత్రం చేతనే ఈ దేహమును వదలగాలి. పునర్జన్మనైతి దేహవాడికి పునర్జన్మ లేదు, పునర్జన్మ మళ్ళీ పుట్టడు వాడు. ఈ యొక్క అవతార ప్రయోజనం ఉన్నది ఇలాంటి సర్వేశ్వరుని యొక్క అవతారం ఇలాంటిది అని ఎవడు తెలుసుకుంటూ ఉన్నాడో అలా తెలుసుకోగలిగినటువంటి వాడు కూడా ముక్తుడవుతూ ఉన్నాడయ్యా. నైతి పునర్జన్మ లేదు గవానికి. మామేతి సోర్జున నన్నే పొందుతున్నాడు కూడా వాడు పునర్జన్మ లేకపోయినందువలన. పునర్జన్మ లేకపోతే దాంట్లో గొప్పతనం ఏమి లేదు. మామేతి సోర్జున నన్నే పొందుతూ ఉన్నాడయ్యా. అతివాడు కూడా సర్వేశ్వరుడు. ఆ విలక్షణమైనటువంటిది ఆ జన్మ అవతారం. వాటి యొక్క చేష్టలన్నీ కూడా దివ్యములు అని ఎవరు తలంచుతున్నారు, అలా తలంచినటువంటి వారు కూడా నన్ను చేరుతూ ఉన్నారు, నా దగ్గరకు ముక్తులై చేరుతూ ఉన్నారు. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రిత భగవో జ్ఞాన తపస పూత మద్భావమగత. వేతరాగ భయక్రోధ రాగం భయము క్రోధము వీటినన్నిటినీ విసర్జించి రాగము అంటే ఈ ప్రాపంచిక విషయముల ఎందున్నటువంటి యొక్క అనురాగం అంతా రాగం. తరువాత భయము ఏమి అధయ్యపడకుండా భయమును విడనాడు, ధైర్యమును అవలంబించి. ఈత రాగ భయ క్రోధ భయమును వదలాలి, క్రోధమును వదులుకోవాలి, రాగమును వదలాలి. అందులో ఈ లౌకిక విషయముల ఎందున్నటువంటి యొక్క ప్రేమ ద్వేషము ఇవన్నీ కూడా వదలినటువంటి వారై మన్మయంగా మాయందే మనస్సు నిలిపినటువంటి వారై మాముపాశ్రితాగా నన్నే ఆశ్రయించి భగవో జ్ఞాన తపస ఇలా చేసి ఎది ఈ యొక్క కామక్రోధాది దుక్కునులన్నింటినీ కూడా విడగొట్టుకున్నటువంటి వారై ఆ భగవత్ సేవకు ఇవి అంగములు అన్నారు. ఏది నేను భగవద్భక్తుణ్ణి నేను ఎలా నడిస్తేమి అని అంటానికి ఏం వీల్లేదు, వీల్లేదు. పదే పదే గీతాశాస్త్రంలో చెబుతూ ఉన్నారు. ఏమిటి దుర్గుణములన్నీ వదల్చుకో ముందు ముందు ఈ యొక్క అసూయ ద్వేషము అనురాగము ఆ కామము ఇలాంటి యొక్క దుర్గుణములన్నీ కూడా
నీ హృదయ కుహరము నుండి అవతలకు తొలగించుకో ముందు. తొలగించుకున్న తరువాత అప్పుడు నిర్మలమైన తరువాత నన్ను నిలుపుకుంటే నీకు సులభంగా నేను గోచరించుతూ ఉంటా. లేకపోతే ఆ మాలిన్యం అంతా అక్కడ ఉంటే నేను అసలు గోచరించడమే సంభవించదు సుమా. ఇలా భగవో జ్ఞాన తపసంగ అనేక మంది ఈ జ్ఞాన తపస్సు చేత పూతాహ పవిత్రులైపోయారు. ఇవరకు ఎంతమందో ఈ యొక్క విధిని ఆచరించినటువంటి వారై తమ యొక్క రాగ క్రోధములన్నిటి నశింపజేసుకొని నన్ను ఆశ్రయించి వీటినన్నిటినీ పోగొట్టుకొని భగవద్ అర్చన చేయకపోయినా అవి అర్థమేనన్నారు. రెండూ ఇక్కడ లక్షణాలు. ఈ యొక్క దుర్గుణములన్నిటినీ నశింపజేసుకోవటం ఒకటి, సర్వేశ్వర ఆరాధన ఒకటి. ఈ రెంటిలో ఏది లేకపోయినప్పటికీ మానవునికి కడతీరటానికి మార్గం లేదు నాకు. ఎందువలన అంటే ఈ యొక్క దుర్గుణాలన్నీ ఉంటే వాణ్ణి ఆశ్రయించడమే దుర్ఘటం. ఇది ఆశ్రయించడానికి నిలవదుగా, అసలు మనస్సు నిలవదు. ఇవన్నీ పోగొట్టుకొని వాణ్ణి ఆరాధించకుండా ఉంటే పద్యమంతా చేసి మందు వేసుకొని వాడు సామెత అన్నారు. పద్యమంతా చేస్తూ ఉన్నాడు, మందు వేసుకోడు, ఫలం వస్తుందా? ఇయ్యదు. రెండు ఉండాలి. సరైనటువంటి పద్యం చేయాలి, ఆ ఔషధం ఉన్నది దాన్ని గ్రహించాలి. అప్పుడు వాటి యొక్క వ్యాధి నయమైపోవటం, శరీరానికి ఆరోగ్యం చేకూరటం, జవసత్వము రావటం, ఇవన్నీ కూడా అప్పుడు కానీ కుదరవు. అలాగే ఇవి రెండు వరుసగా చెబుతూనే ఉన్నాడు సర్వేశ్వరుడు. ఇదేమో నీ యొక్క ఆత్మమాలిన్యం ఉన్నదే, దుర్గుణములన్నింటినీ తుడిచిపెట్టు, తరువాత నన్నేమో ఆరాధన చేయి. ఇలా చేసినటువంటి వారి అందరూ జ్ఞాన తపస్, ఇది ఒక తపస్సు, ఇది జ్ఞాన తపస్సు అంటారు. ఏది? నా అవతార రహస్యములు తెలుసుకొని ఆ సర్వేశ్వరుడు అని చెప్పి అవతార సమయముల ఎందు కూడా ఎవడు తెలుసుకోగలుగుతూ ఉన్నాడు, అది జ్ఞాన తపస్సు. అటువంటి యొక్క తపస్సు చేత పూతాహ పవిత్రులై మద్భావమాగతాహ నా దగ్గరకు ఎంతమందో చేరిపోయారయ్యా. ఏ యథామాం ప్రపద్యంచే తాం తథైవ భజన్యజం మమ వత్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశకాం. యేయథా మాం ప్రపద్యంతే, నన్ను ఎవరు ఏ ప్రకారంగా ప్రపత్తి చేస్తూ ఉన్నారు, తాం తథైవ భజామ్యహం, వారిని నేను అట్లాగే భజిస్తున్నా. నన్ను ఎవరు ప్రపత్తి చేస్తూ ఉన్నారో, ఎలా చేస్తూ ఉన్నారో దాన్ని బట్టే నేను కూడా వారిని భజిస్తూ ఉన్నా. వాళ్ళు ఎట్లా చేస్తే నేను ఎట్లా భజిస్తున్నా వాళ్ళని. మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వశక, లోకంలో మానవులు కూడా ఇలా నన్నే అనుసరించి వాళ్ళు అలాగే నడుచుకుంటున్నారు. ఏమి నడుచుకుంటున్నారు? నన్ను ఎలా ప్రపత్తి చేస్తూ ఉన్నారు అంటే, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నాడు. ఎవడెంత చేసుకుంటే అంత ఫలం. ఆ విషయమే ప్రతిపాదిస్తూ ఉన్నారు. నన్ను ఎంత భక్తి శ్రద్ధలతో ఎంతగా వాళ్ళు అర్చిస్తూ ఉన్నారో వాళ్ళ విషయంలో సర్వేశ్వరుడు కూడా భజిస్తాడా వీళ్ళను అంటే, భజించడం అంటే ఏమిటి? అనుగ్రహించడమే. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎంత భక్తి శ్రద్ధలతో నన్ను అర్చిస్తూ ఉన్నారో అంత జాగ్రత్తగా నేను వాళ్ళను కళతీరుస్తూ ఉన్నా, రక్షిస్తూ ఉన్నా. లోకంలో కూడా ఇదే సహజం. దేవుటి లోకంలో కూడా అందరూ కూడా ఈ పనే చేస్తున్నారు. మనం ప్రేమగా ఉంటే అవతల వాడు ప్రేమగా ఉంటాడు, మనం ప్రేమగా ఉంటే అవతల వాడు ప్రేమగా ఉంటాడు, మనం తిడితే వాడు తిడతాడు. మనం తిడితే ఓసారి వెధవా అంటే నువ్వు 14 సార్లు వెధవరా అంటాడు. ఇది సహజమేగా.
ఇది సహజమైనటువంటి యొక్క విషయం. అందువలన నన్ను ఎవరు ఎలా అర్చిస్తూ ఉన్నారో వాళ్ళ అర్చన యొక్క గాఢత్వాన్ని బట్టి నేను కూడా వాళ్ళని అనుగ్రహిస్తూ ఉన్నాను. సమాన సర్వేశ్వర ఆరాధన ఎంతో అవసరం లేదు, నాకు ఎంతో అవసరం లేదు. కుదిరితే ఏం కుదరాలన్నాయా అంటే, ఆయన కాసులు పురుషోత్తం గారని ఆయన చెప్పాడు, ఒక్కసారి నీ నామముచ్చరించిన చాలు కరు డజామిడుని సంగతిని విన్నా శరణాగతుండైన చాలు హంతయుని కాకాసుని తప్పుగా చుట్ట విశ్వసించిన చాలు వెలయ విభీషణు రాజ్యాభిషేక ధర్మము విన్న నిమిషం మాత్రమే చాలు నిన్ను ప్రసన్ను నిజేయ ఖట్వంగరాదు మోక్షణము విన్న మనసు దృఢమైన నీ కృప గనుటయంతా